ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. మీరు యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఉన్నారని, సమాధానంతో ఉన్నారని, మారు మనసుతో దేవుని ప్రేమించే బిడ్డలుగా, దేవుని కార్యాలు చేసే బిడ్డలుగా మనందరం ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క చేంజ్ హార్ట్తో, యూనో, మంచి మనసుతో మనం ముందుకు నడవటానికి మనం దేవుని యొక్క కృప కొరకు, అలాగే మనలో మార్పు రావాలని, మనలో ఆ క్రమశిక్షణలో ఉండాలని మనము ప్రార్థన చేసుకుంటూ ఉందాము. సో ఈ రోజున వాక్యం చూస్తుంటే మత్తయి సువార్త 3:1-2. ఆ దినముల యందు బాప్తీసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. Matthew 3:1-2. In those days, John the Baptist came preaching in the wilderness of Judea and saying, "Repent, for the kingdom of heaven is at hand." దేవునికి స్తోత్రాలు. చూడండి, మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మనం చూస్తుంటే యేసయ్య రాబోతున్నారని, యేసయ్య ద్వారా పాప పరిహారం ఉందని, మారు మనసు పొందండి మనకి చెప్పడానికి ఆ యొక్క ప్రవక్తని పంపిస్తున్నారని మనం యెషయా గ్రంథంలో చూసాము. ఇక్కడ చూస్తే బాప్తీసమిచ్చి యోహాను గారు ఎలిజబెత్ జకరయ్య గారి కుమారుడు, దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపింపబడి పంపించబడిన బాప్తీసమిచ్చి యోహాను గారి ఆ యొక్క యేసయ్య గురించి ఏం మాట్లాడుతున్నారంటే, పశ్చాత్తాపడండి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. మనం మొన్ననే క్రిస్మస్ పండుగ చేసుకున్నాము. అందరం కూడా యేసయ్య జన్మించారని, మన పాపాలు క్షమించడానికి ఆయన భూమి మీదకి వచ్చారని అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఈ మాటల్లో మనం ఏ విధంగా నడవాలో కూడా మనం నేర్చుకుందాము. బికాజ్ మారు మనసు పొందటం అంటే ఇట్స్ ఎ టోటల్ చేంజ్ ఆఫ్ యువర్ మైండ్. ఒకవైపు నుంచి వెళ్తున్న వాళ్ళ మనం టర్న్ అయిపోయి దేవుని యందు విశ్వాసంలో, దేవుని యందు జీవించడం మనం. వీ హ్యావ్ టు మేక్ అప్ అవర్ మైండ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. నాట్ జస్ట్ ఓన్లీ యెస్ గాడ్ గివ్స్ అస్ సెల్వేషన్, బట్ ఆల్సో యూ నీడ్ టు బి, యు నో, ఇన్స్టెంట్ ఒబీడియన్స్ అండ్ ఆల్సో యాక్సెప్టెన్స్ షుడ్ బి దే ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. ఇక్కడ ఏమంటున్నారంటే, రిపెంటెన్స్ ఇస్ డిసిషన్ దట్ రిజల్ట్స్ ఇన్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్, విచ్ ఇన్ టర్న్ లీడ్స్ ఏ చేంజ్ ఆఫ్ పర్పస్ అండ్ యాక్షన్. దేవుడు మనల్ని దేనికోసం పిలిచారు అది తెలుసుకొని నడిచేవారిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే రిపెంట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని ఉంది. ఇక్కడ మనం రిపెంటెన్స్ చూస్తూ ఉంటుంటే యేసయ్య ఏమన్నారు, అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అన్నారు. నువ్వు తిరిగి జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అన్నారు. ఈ తిరిగి జన్మించడం అనేది యేసయ్య మనకేం చెప్పారంటే, యేసయ్య రక్షకుడని, మనకి యేసయ్య రక్షణ కావాలని, అలాగే మనం పాపం చేసి ఉన్నవారమని, ఆయన రక్తంతో కడగబడితేనే మన పాప పరిహారం ఉందని, ఎవరైతే ఈ మాటలు నమ్మి దాని యందు విశ్వాసం ఉంచే వయసు వచ్చి ఆ జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు మారు మనసు పొందటానికి అర్హులని మనం ఇక్కడ చూస్తున్నాం. నేను ఎందుకంటున్నాను అంటే, చాలామంది చిన్నపిల్లలకి మనము బాప్తీసం ఇచ్చేసి బాబు బాప్తీసం అయిపోయింది అంటాం. కానీ మనకి తెలియాలి, మనకి రక్షకుడు కావాలని, మన పాపాలు క్షమించబడాలని, మన పాపాలు క్షమించబడి యేసయ్యలో మనం జీవించి ఉన్నామని తెలుసుకోగలిగిన జ్ఞానం మనకు వచ్చినప్పుడు డెఫినెట్లీ వీఆర్ ఎలిజిబుల్ టు బి బోర్న్ అగైన్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రెండవదిగా చూస్తుంటే, దెర్ ఇస్ నో గ్రోత్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితౌట్ ఒబీడియన్స్ టు జీసస్ క్రైస్ట్. అలాగే నువ్వు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేర్చబడినప్పుడు, ఆ యొక్క జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడినప్పుడు, అక్కడి నుంచి మనం ఎదగటం ఎలాగంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటల యందు మనం విశ్వాసం ఉంచి విధేయత చూపించినప్పుడు మాత్రమే మనము దేవునిలో ఎదగటానికి దేవుడు మనకి కృప చూపిస్తారు. విధేయత లేకుండా మనము దేవుని కార్యాలు ఏదీ చేయలేము. ఈవెన్ దేవుడు మనల్ని ఎన్నుకున్నా కానీ, చూడండి, సౌలు గారిని దేవుడు ఎన్నుకున్నారు, కానీ దేవుని మాటకి విధేయత చూపించకుండా ఆయన ఇండిపెండెంట్ స్పిరిట్తో ఆయన ఇష్ట ప్రకారం చేసినప్పుడు, చూడండి, దేవుడు ఎన్నుకున్న రాజునే దేవుడు తీసివేశారు కదా. అలాగే ఎప్పుడైనా గారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యానికి లోబడిన వారు దేవుని కార్యాలు చూసేవారిగా ఉంటారని మనకు బైబుల్ తెలియజేస్తుంది. అలాగే మనం చూస్తుంటే ద లైఫ్ లాంగ్ ఇంక్రీజ్ ఆఫ్ ఫ్రూట్ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ద కింగ్డమ్ వితౌట్ willing to accept the Holy Spirit's correction. ఇంకోటి, నువ్వు ఆత్మీయంగా బాగా ఎదగాలంటే, ఫలభరితమైన నువ్వు జీవితం జీవించాలంటే, నీకు గురువుగా, నీకు బోధకునుగా ఉన్న, నీలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, సూచనలు, ఆయన చెప్పే మాటలకు మనం లోబడి వాటి ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మాత్రమే జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని, ఆ యొక్క క్రైస్తవ జీవితాన్ని, లేదా దేవుని రాజ్య వారసులుగా జీవించే జీవితాన్ని మనం జీవిస్తాము. నౌ వాట్ డిడ్ వి లెర్న్? మనకి దేవుడు
రక్షకుడు కావాలి అని అన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని సువార్తను మనం విన్నప్పుడు, మనం దేవుని రాజ్యంలో మారు మనసు పొందిన వారం, తిరిగి జన్మించిన వారిగా ఉన్నాము. వీఆర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ లిసనింగ్ టు ద గాస్పల్, వీఆర్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్ ఇన్ ఫెయిత్. And when you accept Jesus Christ in your heart as your Savior, as your Lord, the Bible says that you are born again into the kingdom of God. Nu devuni rajyaloki praveshisthunnavu ani cheptaru. Akkadi nunchi manamu devuni Yesaya yokka devuni vakya suvarthalayandu, devuni vakyamandu, yokka Bible granthamlo unna yokka matalayandu nu vidheyata choopichinappudu, nu Yesayalo unna karyalu gani Yesayalo nuvu edagataniki nuvu ఆ యొక్క దేవుడు కృప చూపిస్తారు అంది. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని అంటారు. విధేయత, తగ్గింపుతనము, మనల్ని మనం తగ్గించుకోవటం చాలా ముఖ్యము బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుంటే. వారిని దేవుడు ఆశీర్వదిస్తారని ఉంటుంది. అలాగే మూడోదిగా మనం చూస్తూ ఉంటుంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క కరెక్షన్స్తో పరిశుద్ధాత్మ దేవుడు ఏది మేలు ఏది చెడు అని చెప్పినప్పుడు ఆ మంచి వైపు నడవటం మనం అలవాటు చేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయం చేసుకున్నప్పుడు అప్పుడు నువ్వెంతో ఫలభరితమైన జీవితం జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రాలు. రిపెంటెన్స్ ఈజ్ గుడ్, పశ్చాత్తాపం చాలా ముఖ్యం. పశ్చాత్తాపడిన తర్వాత ఏ విధంగా మనం నడుచుకోవాలనేది, అది మన నడక కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనం దేవుని బిడ్డలుగా ముద్రించబడిన తర్వాత మన దేవునితో కనెక్ట్ అయిపోయాము, దేవుని రాజ్య వారసులుగా ఉన్నాము. ఈ రోజున మనం బ్రతికి ఉన్నా కానీ క్రీస్తు కోసమే, మనం మరణించినా కానీ మేలే అని అపోస్తలుడైన పౌలు గారు ఎలాగన్నారో అలాగే ఈ రోజున మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి దేవాది దేవుడు ఆయన పరలోక రాజ్యంలో మన కోసం గృహాన్ని ఏర్పరిచి ఉంచుతున్నారని, ఆ నివాస స్థలము యేసయ్యే ఆయన ప్రిపేర్ చేస్తున్నారని మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాము. ఇక్కడ మత్తయి సువార్త 3:8 చూస్తే, దేర్ఫోర్ బేర్ ఫ్రూట్స్ వర్ది ఆఫ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపానికి తగిన ఫలాన్ని నువ్వు ఫలించే విధంగా ఉండాలి. అంటే మారు మనసు పొందినప్పుడు, ఆ మారు మనసులో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు చూసి చేసి వాటి ప్రకారం మనం నడుచుకుంటా ఉన్నప్పుడు నీ జీవితాన్ని చూసి ఎంతోమంది దేవుని తెలుసుకుంటానికి నువ్వు ద్వారాలు తెరిచిన వారిగా ఉంటావు. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు బీ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబీడియన్స్ టు ద హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 3:10 చూస్తే బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటారు, ఈవెన్ నౌ అట్ ద యాక్స్ ఈజ్ లేడ్ అట్ ద రూట్ ఆఫ్ ద ట్రీస్. ఫలించని ప్రతి చెట్టుని నరికివేయటానికంట గొడ్డలి ఆ యొక్క చెట్టు మొదల దగ్గరే పెట్టుందంట. అంటే ఆ యొక్క ఫలభరితమైన జీవితాలు, ఫలించండి, మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చెందండి అని మన దేవుడు మనల్ని ఆశీర్వదించారు కదా. యేసయ్యలోకి మనం వచ్చిన తర్వాత, మన శాపాలను ఆయన తొలగించిన తర్వాత, మళ్ళీ తిరిగి దేవుని ఆశీర్వాదాలు పొందిన మనము ఫలభరితమైన జీవితం జీవించాలని. అలాగా ఫలించకపోతే దేవునిలో మనము ఏ విధంగా ఉన్నాళ్ళు మరుగుజ్జులాగా మనం ఉండిపోకూడదు. మారు మనసు పొందేవులే, నాకు రక్షణ వచ్చిందిలే, నేను దేవుడు నాకు తెలుసులే, యూనో ఆ మాటలు కాదు. మన దేవుడు తెలిసిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో మనకు వచ్చిన మార్పులేంటి, ఏ విధంగా మన జీవితం ఇంకొకరికి మాదిరికరంగా ఉంటుంది అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. బాప్తిస్మిచ్ యోహాన్ గారు అంటున్నారు, అలా ఫలించని చెట్లునంట నరికివేయటానికి గొడ్డలు సిద్ధంగా పెట్టబడిందంట. సో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి 12వ వచనంలో అంటారు, హి సేస్ ఇన్ 12, యూనో గాడ్ ఈజ్ సెపరేటింగ్ అంట. పంటను కోసినప్పుడు గింజల్ని ఆ పొట్టిని వేరు చేస్తారు. గింజలన్నీ కూడా బాగా చెరిగి మంచి గింజల్ని, అది ఒడ్లు కానివ్వండి లేకపోతే గోధుమలు కానివ్వండి, ఏదైనా మనం పండించిన పంట ఆ పొట్టు చెత్త చెదారం అంతా తీసేసి మంచి వాటిని బాగా జల్లించుకొని వాటిని బస్తాల్లో వేసుకొని ఎటు సేల్ చేయటానికైనా లేదా మనం ఉపయోగించుకోవటానికైనా ఉంచుతాం. అలాగే దేవాది దేవుడు కూడా మంచి చేసేవారిని, ఆయన బిడ్డల్ని, ఆ యొక్క విశ్వాసంలో నడిచిన వారిని బహుమతులు ఇవ్వడానికి, ఆయన సన్నిధానాలు ఉంచుకుంటానికి, అలాగే పొట్టు దేనికి పనికిరానంత కూడా తీసివేయడానికి, అది కాల్చి పడేయడానికి సిద్ధంగా ఉందని ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అంటూ ఉన్నారు. సో ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్ ఇన్ గాడ్. దేవుని యొక్క జ్ఞానంలో మనం నడవాలి. దేవుని జ్ఞానం అంటే కేవలం వినటం ద్వారా వచ్చే జ్ఞానం కాదు. జ్ఞానము అంటేనే మీ జీవితాల్లో మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అది అప్లికేషన్లాగా, మనం దాన్ని ఉపయోగించుకునే జ్ఞానం లాగా ఉండాలంటున్నారు. అంటే ప్రతిరోజు దేవుని వాక్యంలో మనం జీవించేవారిగా ఉండాలని ఇక్కడ వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. ఎందుకంటే దేవాది దేవుడు అంటున్నారు, డేస్ ఆర్ ఈవిల్ అండ్ డేస్ ఆర్ వెరీ షార్ట్.
ప్రసంగిలో చూస్తే అంటారు, రోజులు చాలా బహు చెడ్డగా ఉన్నాయి, బహు చెడ్డగా ఉన్నప్పుడు వికెట్నెస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ లైఫ్ కూడా షార్ట్ అయిపోతుందని మనం నేర్చుకుంటున్నాం. ఆ జీవితం కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం లేకుండా ఉంటుందంట చెడు ఎక్కువైపోయినప్పుడు. సో ద టైమ్ ఆల్సో ఇట్ రెడ్యూసెస్. బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ వి మస్ట్ డ్రా క్లోజర్ టు గాడ్. ఈ 2021 సంవత్సరంలో ఏ విధంగా అంతా మనం అనుకోకూడదు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ రైట్ సూపర్ న్యాచురల్లీ. ఎస్, సూపర్ న్యాచురల్లీ గాడ్ ఈజ్ దేర్ ఆల్వేస్. ఎప్పుడు దేవుడు ఉన్నారు మనల్ని కాపాడటానికి, రక్షించడానికి. కానీ మనకు ఉన్న సమయంలో బహు జాగ్రత్తగా మనం ఎలాగ జీవించాలో కూడా దేవుడు మనల్ని నేర్చుకోమంటున్నారు. యునో ద పాస్ట్ వీ హ్యావ్ సీన్ 2020లో కరోనా అండ్ దెన్ డెత్స్, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేయాలంటే, ఇంత జరిగినా కానీ ఈ యొక్క నూతన సంవత్సరంలోకి నేను రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు, ఈ యొక్క ఉన్న జీవితాన్ని దేవుడు ఏ విధంగా నేను నడుచుకోవాలని మోటివేట్ అవ్వాలి మనం. 2021లో మనం కదిలింపబడాలి, మన మైండ్ కదలాలి, మనం కార్యాలు చేయాలి అనే యొక్క నిర్ణయాలు మనం తీసుకోవాలి. బీ ఫ్రూట్ఫుల్ అండ్ ఆల్సో గాడ్ సేస్ యువర్ హార్ట్ మ్యాటర్స్. నీ హృదయం ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైనది. నీ హృదయం డెఫినెట్గా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, దేవుని వాక్యంతో కనెక్ట్ అయి ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని స్టోరప్ చేసుకొని ఉండాలి. కేవలం పొద్దున్నే ఏదో అమ్మగారు చెబుతున్నారులే, కాసేపు నేను వినేళ్ళిపోతే సరిపోయిందిలే, బైబిల్ చదువుకోకుండా మాటలు వింటే అబ్బా దేవుడు నాతో మాట్లాడాడు అనుకోవటమే కాకుండా, ఈ చెప్పిన మాటలు నా జీవితంలో నేను అవలంబిస్తున్నానా లేదా, దీని ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా, దేవుడు ఏమన్నారు ఈ రోజున ఫలభరితమైన ఒక ఫలాన్ని మనం ఫలించాలన్నారు. అలా ఫలించని ఫలాలు దేవాది దేవుడు అన్నారు, అలాంటి చెట్లను అంట నరికి వేస్తారంట. నరికి వేసి ఎక్కడేస్తారు, ఎండిపోతే కాల్ చేస్తారు. సో కాబట్టి మన జీవితాలు ఫలించిన వృక్షాల్లాగా ఉండకూడదు, ఫలించిన చెట్లులాగా ఉండకూడదు. దేవునిలో మనం అంటగట్టబడినప్పుడు, ఏసయ్యలో ఉన్న సారవంతం మనం తీసుకున్నప్పుడు, ఏసయ్యలో ఉన్న జీవం మనం తీసుకున్నప్పుడు, ఏసయ్యలో మనం జీవించినప్పుడు, ఏసయ్య చేసిన కార్యాలు మనం చేయడానికి దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చారు, నడిపిస్తారంటున్నారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అన్నారు బాప్తిస్ట్ విత్ యోహాన్. కానీ ఇక్కడ మనం బైబిల్లో చెప్తే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ 2000 ఇయర్స్ బ్యాక్. హీ షోడ్ అస్ ద వే హౌ టు గో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం వచ్చేసింది, దేవుని రాజ్యంలో మనం ఎలాగ ప్రవేశించాలో యేసయ్య చూపించారు. మారు మనసు పొంది రమ్మన్నారు. ఆ దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించిన తర్వాత ఏ విధంగా దేవుని మాటకు విధేయత చూపించి, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించినప్పుడు ఫలభరితమైన జీవితాలు జీవిస్తూ, దేనికోసమైతే దేవుడు మనల్ని నిర్ణయించి భూమి మీదకు పంపించారో ఆ కార్యాలు మనం చేయటానికి దేవుడితో మనకి కృపను అనుగ్రహించి నడిపిస్తానని, మనల్ని మల్టిప్లై చేస్తానని, అలాగే మనల్ని అభివృద్ధిపరిచి మనల్ని మన కుటుంబాలని దీవించి ఆయన రెక్కల కింద భద్రపరిచి నడిపిస్తానని ఈ రోజున దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. ఎస్ లార్డ్, రిపెంటెన్స్ లార్డ్, పశ్చాత్తాపనైనా, మా హృదయపూర్వకంగా మేము చేసిన తప్పులనైనా పశ్చాత్తాపడినైనా, తప్పు చేశామనే భావన మాలో వచ్చినైనా, దాన్ని మీ ఎదుట మేము క్షమించమన్నైనా, మీ పాదాల దగ్గర మేము ఒప్పుకున్నప్పుడునైనా, మీ యొక్కనైనా అపారమైన కృపలో మేము చేసిన ప్రతి తప్పును మీరు క్షమించినైనా ప్రభా, ఆ విశ్వాసాలు మేము వేడుకున్నప్పుడైనా, మీరు మా హృదయాల్లోకి వచ్చినైనా, మారు మనసును మీరు మాకు అనుగ్రహించినైనా, మీ యొక్క రాజ్యంలో మేము ప్రవేశించడానికి, మీ బిడ్డలుగా మేము గుర్తింపు పొందడానికి మీరు కృప చూపించి నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో మీ రాజ్య వారసులుగానైనా, మీ బిడ్డలుగానైనా, మీ కుమారులుగా కుమార్తెలుగానైనా ప్రభా, ఈ మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలించడానికి ప్రభా కృప చూపించినైనా, మీ వాక్యానికి విధేయత చూపించినైనా, లోబడినైనా ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని నాయనా ప్రభా, ఎంతోమందికి మీ ప్రేమను పంచిపెట్టినైనా ప్రభా, ఈ యొక్క ఆత్మీయ ఫలాలు ఫలించినైనా ప్రభా, మాలోనైనా ప్రభా దేవుణ్ణి మహిమపరచడానికి మీరు సహాయం చేయమని, అలాగే మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయన. విడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయనా ప్రభా, ఇదిగో మీరు ఎంత గొప్ప దేవుడు, మా కోసం వచ్చి మరణించారని, మమ్మల్ని ప్రేమించిన దేవుడు మీరని, మీ ద్వారా నిత్య జీవం ఉందనైనా, మీ రాజ్యంలో ఎంతో మంది చేర్చబడటానికి కృప చూపించినైనా, ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యాలని, దీర్ఘాయుషునైనా, వారి కుటుంబాల్లో ఎలాంటి లోటు కలతలు లేకుండానైనా ప్రభా, సమృద్ధి జీవాన్ని యేసయ్యలో మాకున్న ప్రతి సమృద్ధిని మీరు మాకు అనుగ్రహించినైనా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.